మండుతున్న ఎండలో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్న మచిలీపట్నం మరో రెండు రోజుల్లో పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన ఇక్కడ డీటెయల్స్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంతో అక్రమదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇంత పెద్ద నోట్లు సులభంగా దాయవచ్చని కొందరు బడబాబులు ఇదే పనిలో ఉంటూ భారీగా ఈ నోట్లను బ్లాక్ చేయడంతో 2 సంవత్సరాలుగా ఈ నోట్లు అడపదడప చిన్న వర్గాల్లో తప్ప ఎక్కడ కానరావడం లేదనేది బహిరంగ రహస్యమే అయితే ఈ నోట్ల చలామణి రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం బ్లాక్ మనీ దారులను అగాధంలోకి నెట్టిందనే చెప్పాలి కాగా ఒక్కొక్కరు బ్యాంకులకు వెళ్ళే తమ అకౌంట్ లో వేసి 20,000 వరకు మార్చుకోవచ్చు అన్న వెసులుబాటు కల్పించినప్పటికీ ఇలా ఎవరు ఎక్కువగా ఎన్నిసార్లు మార్చారో వెంటనే చెప్పాల్సిందిగా ఆదాయపు పన్ను ఇతర సంబంధిత శాఖల ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు ఈ ఉదయం నుంచి మౌఖిక ఆదేశాలు ఇస్తున్నట్లు తెలియవచ్చింది ఇలా మార్చేవారు ఎక్కువగా సంపన్నుల దగ్గర ఉండే పనివారు కొన్ని పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా మార్పిడి చేస్తారు అయితే ఇది తెలియని అలా మార్చిన వారికి ఇంత భారీ స్థాయిలో పెద్ద నోట్లు మార్చే ఆదాయం గురించి ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోవాల్సిందేనని చెప్పక తప్పదు ఇక పొరుగు రాష్ట్రం ఏపీలో ఈ మార్పిడి విషయంలో కొందరు నిర్దిష్ట వ్యక్తులపై కూడా నిఘా వేసి ఆరా తీసే ప్రయత్నాలు చేయాలని అలాంటి వారి ద్వారా మార్పిడి భారీగా చేసే అవకాశాలున్నాయని ప్రతిపక్షాలు కోరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఏమైనా ఈ నెల 23 నుండి సెప్టెంబర్ 30లోగా ఈ 2000 నోట్లు బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం కల్పించినా ఇలా వెళ్ళి అలా ఇస్తారని అర్థం కాదు ఆధార్ పాన్ కార్డులు అకౌంట్ ఉన్నవారికి మార్పిడి జరుగుతుందని ఇలా జరిగే మార్పిడి వలన వారి ఆదాయానికి లెక్క చెప్పుకోవాల్సింది సామాన్యులేనని ఒక బ్యాంకు అధికారి తెలిపారు ఇది టోటల్గా బ్యాన్ అనేది కాదు టైం పాయింట్ అనేది ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 దాకా అవకాశం ఇచ్చింది అదిగాక రోజుకి 20,000 అమౌంట్ బ్యాంకులో మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ ఎఫెక్ట్ ప్రజల మీద కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం ఎవరికైనా ఇబ్బంది అంటే ఎవరైతే ట్యాక్స్ లెక్కొట్టి అత్యధికంగా 2000 రూపాయలు అత్యధికంగా డంపింగ్ పెట్టుకున్నారు వాళ్ళకే ఇబ్బంది ఈ నిర్ణయం అనేది నా వ్యక్తిగతంగా మంచి నిర్ణయం అని అనుకుంటున్నాను ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పొదురు తెలుగు గంగ కాలువలో యువకుడు గల్లంతు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన నాయుడుపేట బీడీ కాలనీ వాసి శెట్టి రాజా అనే యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు అతనితో ఉన్న మిత్రుల సహకారంతో సమాచారంతో పోలీసులకి ఫైర్ సిబ్బందికి 5 గంటలకు సమాచారం రాగా హుటాహుటిన అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి సుమారు కిలోమీటర్ జల్లెడ పట్టగా ఎక్కడా సమాచారం లేదని ప్రస్తుతం చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేసి తిరిగి రేపు ఉదయం గాలింపు చర్యలు కొనసాగిస్తామని తెలిపిన ఫైర్ సిబ్బంది డివి రమణ 5:10 మెసేజ్ వచ్చింది 5:30 అటెండ్ అయ్యాం మా ఎక్విప్మెంట్ తో రోపు లైఫ్ బాయ్లు లైఫ్ జాకెట్ రిసెప్షన్ తో నేను కూడా దిగాను సిబ్బందితో కలిసి దాదాపు ఒక 200 మీటర్లు సెర్చింగ్ చేసాం తర్వాత అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో కూడా ఎక్కాము అక్కడి నుంచి మా సిబ్బంది 10 కిలోమీటర్ దాకా పోయి ఎక్కారు లైఫ్ పైన ఫెయిల్ అయినో బయటకు వచ్చారు మిగతా కార్యక్రమం రేపు ఉదయం బయటకు ఇచ్చాపురంలో గత 4 రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు ఓవైపు మండుతున్న ఎండలు మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు ఉక్కుపోతలకు తల్లడిల్లిపోతున్నారు రోజు రోజుకి సూర్యుడు ప్రచండ గాలులకి ఇంట్లో ఉండలేక బయటకు రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి కోతలు లేవని ప్రకటనలు ఇస్తున్నా ఇచ్చాపురంలో మాత్రం వేళాపాళ లేకుండా విద్యుత్ కోతలు విధించడం వల్ల అధికారుల తీరుపై మండిపడుతున్నారు గతంలో కనీసం కోతలు విధించే వేళలో ముందుగా మీడియా ద్వారా సమాచారం ఉండేది ఇప్పుడు అధికారులు మాత్రం వారి ఇష్టానుసారంగా కోతలు విధిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు లైట్లు ఏసీలు టీవీలు కాలిపోతున్నాయి ప్రజల నుండి తిరుగుబాటు రాకముందే అధికారుల తీరులో మార్పు రావాలని పలువురు కోరుతున్నారు తండ్రి తలచిన బందర్పోటును తనయుడు మరో 2 రోజుల్లో ఓడరేవు నిర్మాణ పనులను శ్రద్ధగా మలచనున్నాడు రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణా జిల్లాపై
మహానేతా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయనతో కృష్ణా జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. సుదీర్ఘ కాలంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేసి తనదైన మార్పు చూపిన ఘనత ఆయనకే దక్కింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి రాజకీయంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. అప్పటికే 9 బాబు పాలనతో విసుగుపోయిన జిల్లా ప్రజలు చరిత్రలో కనీవిని ఎరుగని విజయాన్ని వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ డంకా మోగించారు. ప్రభుత్వ కూర్పులోనూ వైఎస్ జిల్లాకు పెద్దపీట వేశారు. కోనేరు రంగారావుకి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. విప్ గా సామినేని ఉదయభానుకు ఇచ్చారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అదే ప్రవంచనాన్ని కొనసాగించింది. అయితే దురదృష్ట పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మహానేత ఆశయాలను పొరికిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా 9 ప్రజల పక్షాన పోరాటం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ కు జిల్లా ప్రజలు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 16 అసెంబ్లీ స్థానాల్లో 14 స్థానాల్లో విజయడంకా మోగించి తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది. వైఎస్ఆర్ హయాంలోనే పట్టణాభివృద్ధి ప్రారంభమైంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణాలను అన్ని విధాల అభివృద్ధి బాటలో పయనింపజేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కోట్ల రూపాయల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మించడమే కాకుండా పట్టణాల్లోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. బందరు నియోజకవర్గంలో పట్టణ ప్రజల చిరకాల కోరిక అయిన బందర్ పోర్టు నిర్మాణానికి April 23 2008 నాంది పలికింది వైఎస్ఆర్ఏ. ఇందులో భాగంగా రూరల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో కృష్ణా యూనివర్సిటీని స్థాపించారు. ప్రస్తుతం అక్కడ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అంతేగాక భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేశారు. రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు జీవం పోసేందుకు బందరు మండలంలో పోతేపల్లిలో జ్యువెలరీ పార్కు ఏర్పాటుకు స్థలం కేటాయించారు. పెడన పట్టణంలో ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇవ్వాలన్న తలంపుతో 4 వైఎస్ఆర్ కాలనీలు ఏర్పాటు చేశారు. ఈ కాలనీల్లో 400 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొన్నేళ్లుగా గూడు లేక అవస్థలు పడుతున్న పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. కైకలూరు నియోజకవర్గంలో సైతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కైకలూరు పట్టణంలో 3 కోట్లతో కలిదిండి పాలిటెక్నిక్ కళాశాల నిర్మించారు. మండవల్లి జూనియర్ కళాశాల ఏర్పాటు, కైకలూరు పంచాయతీ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. యానాదుల కాలనీలో ఇళ్లు కట్టుకునేందుకు భూమి కేటాయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పునరావాసం నిమిత్తం 350 కోట్ల రూపాయలు కేటాయించి ప్రజలను ఆదుకున్న ఘనత ఆయనకే దక్కింది. 12 కోట్ల రూపాయలతో పెద్దింట్లమ్మ వారధి నిర్మించారు. ప్రస్తుతం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నూజివీడులో 600 కోట్ల రూపాయలతో IIIT ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య చేరువయ్యేలా చేశారు. 66 కోట్ల రూపాయలతో కృష్ణా జలాల పథకం, 4000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మామిడి సాగుకు పేరుగాంచిన నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం అభివృద్ధి 7 కోట్ల రూపాయలు కేటాయించారు. అంతేగాక 6 కోట్లతో బాలికల రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి కృషి చేశారు. జగ్గైపేట నియోజకవర్గంలో సైతం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 37 కోట్లతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. వత్సవాయి మండలం 400 కోట్ల రూపాయలతో పోలంపల్లి డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆ పనులు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో డెల్టా ఆధునీకరణకు 4576 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2008 జూన్ 6 అవనిగడ్డ మండలం పులిగడ్డ వార్పు వద్ద ఆధునీకరణ పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లాలో 2180 కోట్లు, అవనిగడ్డ నియోజకవర్గంలో 547.93 కోట్లు డెల్టా ఆధునీకరణ పనులు జరిగాయి. 138 కోట్లతో జరిగిన పులిగడ్డ విజయవాడ కరకట్ట డబుల్ లైన్ పనులకు ఆయన నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలోనే తొలి ఫిషరీస్ కళాశాలను నాగాయలంక మండలంలోని బావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. 35 కోట్ల రూపాయలతో అవనిగడ్డలో 132/33 కిలోవాట్స్ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగింది.
40 కోట్ల రూపాయలతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకు సముద్ర కరకట్టను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే అభివృద్ధి చేశారు. అశ్వరావుపాలెం మందపాకల పంటకాలువ పనులు చేశారు. ఆయన హయాంలో నియోజకవర్గంలో 590 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణా జిల్లాలో దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల అధికారాలను హరించకుండా పరిరక్షించి జగనన్న విద్యా దీవెన కాలేజ్ ప్రిన్సిపల్ అకౌంట్లో జమ చేయాలని, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా డిగ్రీ కళాశాల ఫీజులను 25,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు పెంచాలని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల ప్రతినిధుల ఆత్మీయ సమావేశం కడపలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హాజరయ్యారు. నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణం నుండి కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ర్యాలీ జరిపారు. అనంతరం హరిత హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గుండారెడ్డి మాట్లాడారు. చర్చించడానికి గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు సంబంధించి మేము రాష్ట్ర అసోసియేషన్ తరఫున కడప జిల్లా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలన్నీ కూడా చాలా సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లాం. అవన్నీ కూడా పరిష్కరించాలి, దానికి ఒక పరిష్కార వేదిక అని చెప్పేసి మేము తొలిమెట్టుగా కడపలో ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మాకున్నటువంటి సమస్యలన్నీ మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం. అవి త్వరగా పరిష్కరించి రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో ఇలాంటి ఏ సమస్యలు లేకుండా డిగ్రీ కళాశాలని మంచిగా జరిగే విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి మీడియా అందరికి కూడా కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు జీవో నెంబర్ 36 అని తీసుకురావడం జరిగింది. ఆ 36 వల్ల 10 సంవత్సరాలు పైబడినటువంటి కాలేజీలు అన్నింటిని కూడా ప్రతి సంవత్సరం ఈఓపి అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని రద్దు చేయాలని, అలాగే అఫిలియేషన్ కూడా ఈరోజు స్కూల్స్కి 8 సంవత్సరాలు, అలాగే సిబిఎస్ఈలో కూడా 5 సంవత్సరాలు ఉంది. డిగ్రీ కళాశాలలకు అన్నిటికి కూడా ప్రతి సంవత్సరం అఫిలియేషన్ పెడుతున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి అఫిలియేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే డిగ్రీ విద్యలో మేనేజ్మెంట్ కోటా తీసుకురాగలగడం రావడం జరిగింది. ఎందుకంటే డిగ్రీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపు డబ్బులున్న వాళ్ళంతా ఇంజనీరింగ్కి వెళ్తారు. ఈ 90% పిల్లలంతా కూడా డిగ్రీ కళాశాలలో చేరుతున్నారు. కాబట్టి డిగ్రీ విద్యలో ఎవరికైతే ఈ మేనేజ్మెంట్ కోట వల్ల స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అలాగే ప్రభుత్వం ఈ పీజీ కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు. ఎందుకంటే ఈ 77 నెల్లూరు ఉమ్మడి జిల్లా నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న అరాచక పాలనకు ప్రజలే చర్మగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు మరియు వంట గ్యాస్ ధరలు ఆకాశానికి అంటడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, రాష్ట్రంలో మళ్లీ తిరిగి అభివృద్ధి జరగాలంటే నిత్యావసర ధరలు అందుబాటులోకి రావాలన్నా, ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నా, ప్రజలందరూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ రాష్ట్రంలో ఈ దేవ కర్మ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారికి మా రాష్ట్రం మా ఆశీర్వాదం ఉంటాయని చెప్పి చెప్తే మాకు ఎంతో సంతోషం. మేము అడిగాం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకం ఉందా లేకపోతే అరాచక పాల్గొందంటే అరాచక పాల్గొందని ఒక కంఠంలో ప్రతి ఒక్కరు తెలియజేశారంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందని సార్ ఆలోచించాలంటే ప్రజలందరూ కూడా ఎదురుకొస్తాం. గత శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం సంశించాం కాబట్టి ఏ విధంగా సరే తెలుగుదేశం పెద్దలకి మేము మద్దతు ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తామని చెప్పని సూర్యుడిపేట నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా మాకు భరోసా ఇస్తుంది. మాకు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తారు తీసేస్తారు. అనకాపల్లి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటనలో భాగంగా అనకాపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి పట్టణం అంతా పసుపు తోరణాలతో టీడీపీ ఫ్లెక్సీలతో ముస్తాబైంది. నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వివేక హత్యపై గుండెపోటు గొడ్డలిపోటు అని వైసీపీకి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సందర్భంగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీను వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రోడ్డు మీద యువజనం జరగకూడదని ఒకే ఒక్క అంటే రాజకీయ నాయకుడు కానీ ఎప్పుడు ప్రజలతో ఉన్న నాయకుడు ప్రజల్లోకి వెళ్తే ఆ నాయకుడు ఇరుగుతుంది. ఆయనకి అది అక్కర్లేదు. ఇంట్లో నుంచి బట్టలు నొప్పుతాడు, 50% ఆన్సర్ అవుతుంటారు, 50% అగ్గిపోతుంది. అందులో ఆయనకి టార్గెట్ తెలుసు. జగన్ గారిలో ఉండేది ఏంటంటే ఏమీ లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే జగన్ గారు చేసిన మోసాలకి కోట్లాది మీద కేసులు ఉన్నాయి. ఈవేళ గవర్నమెంట్ చేతిలోట్టుకొని ఇంకా కోట్లు సంపాదించి ఈవేళ కుబేరుడని టాటా తెల్లాలని ఒకప్పుడు, రేపు రాబోయే రోజుల్లో జగన్ అన్నీ బయట తీసుకోండి. ప్రపంచంలో అధిక ధనవంతుడు సీఎంగా జగన్మోహన్ పేద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయింది. రాస్తారు ఎందుకంటే అవినీతికి మళ్ళీ మారిపోయారు కూడా ఎవరు వాడు, ఈయన అవినీతికి మారిపోయారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి జనానికి ఎలా ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు తప్పుని సరిదిద్దుకునేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గెలుపు కాదు రాష్ట్రాన్ని బాగు చేసే దేశవ్యాప్తంగా 2000 నోట్ల ఉపసంహరణ ఆందోళనలో మధ్యతరగతి వర్గాలు 4 నెలల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ వెల్లడి. మండుతున్న ఎండలు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్న మచిలీపట్నం మరో 2 రోజుల్లో పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.